తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్స్ వేశారు. 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పోస్ట్ పెట్టిందని మండిపడ్డారు. ఇది ఎనుముల ఇంటెలిజెన్స్ తో డిజైన్ చేశారంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. నిజానికి తెలంగాణలో 40% కూడా రుణమాఫీ కాలేదని, ప్రతిసారి నిబంధనలతో పాటు రుణమాఫీ తేదీల్ని మార్చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ విషయంలో అబద్దాలు, బూటకపు ప్రచారాలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఇక హరీష్ రావు కూడా కాంగ్రెస్ సర్కారుపై ఫైర్ అయ్యారు. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాలి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన ఆలయ బలై కార్యక్రమంలో పాల్గొని ఈ కామెంట్స్ చేశారు. 6 గ్యారంటీలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ మ్యాన్ అంటూ విమర్శించారు.